ఆఫ్టర్ కరోనా ఎఫెక్ట్ అనేది ఎలా ఉంది సార్? ఫిల్మ్ ఇండస్ట్రీ మీద కంప్లీట్ గా పడింది, ఫిల్మ్ రిలీజ్లన్నీ ఆగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఓటీటీ అనేది బెస్ట్ ఆల్టర్నేట్ గా కనిపిస్తుందా, ఎలా ఉంది సార్? No, that is one more way to show your content. Oka kadara, oka rachayita gaani, oka producer gaani, if he wants to tell a story, he'll have to choose which model he wants to tell. Ante theaters lo chudama, TV lo TV film ga teestada, lekapothe short film ga teestada, OTT laga. So the bigger the film, there will be more ways to monetize. OTT is one good way of monetizing. Now OTT il kuda vandala cinemalu teestaru, evaru enni OTT lu teeskuntai. How many will a Netflix take? How many will an Amazon take? ఇట్స్ ఇప్పుడు సినిమా అంటే అట్లీస్ట్ ఒక 150-200 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఓటీటీలో అందరూ వేస్తారా లేదా, ఇట్స్ గోయింగ్ టు బి అ కాల్, విల్ హావ్ టు సీ. బట్ ఇట్ ఇస్ ద రైట్ ఆఫ్ ద ప్రొడ్యూసర్, వెర్ ఎవర్ హీ వాంట్స్ టు సెల్, హీ విల్, ఇఫ్ హీ థింగ్స్ ఇట్ ఇస్ వయబుల్, అతను అమ్ముకుంటాడు అండ్ హీ విల్ ప్రొజెక్ట్ ఇట్ దేర్. తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఓటీటీలో రిలీజ్ చేయడానికి చూస్తోంది. ఇప్పుడు తెలుగు ఫిల్మ్ లో కూడా అనుష్క సినిమాతో పాటుగా నాని సినిమా వి కూడా రిలీజ్ అవడానికి ఓటీటీ ప్లాట్ఫామ్ అనేది కూడా ఆలోచిస్తున్నటువంటి నేపథ్యం. నో, దే హావ్ నాట్ ఫైనలైజ్డ్. సీ, దేర్ ఆర్ లాట్ ఆఫ్ టాక్స్. ఇప్పుడు వన్ థింగ్ వాస్ క్లియర్ వాస్, ఈ అన్ని ఎట్లైనా ఓటీటీలో మేము రిలీజ్ చేసేవాళ్ళం, అంటే థియేట్రికల్ అండ్ ఓటీటీ చేసేవాళ్ళం. ఇప్పుడు ప్రాబబ్లీ విల్ ఓన్లీ డూ ఓటీటీ, ఆర్ వి ప్రాబబ్లీ మైట్ హావ్ టు స్కిప్ ద థియేట్రికల్ కొంతమందికి, ఇఫ్ దే కాంట్ వెయిట్. కొంతమంది విల్ వెయిట్ అండ్ దే విల్ డూ ఇట్ ఇన్ బోత్ ద ప్లాట్ఫామ్స్ ఈవెన్చువల్లీ. ఎలా ఉంటుంది సార్ ఒక లాభ నష్టాలు అనేవి చూసుకున్నప్పుడు, ఒకసారి అది బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు? అంటే డిపెండింగ్ ఆన్ ద కాస్ట్, ఇఫ్ దట్స్ అ వెరీ లార్జ్ ప్రాజెక్ట్, ఇఫ్ ఇట్స్ లార్జ్ బిగ్ బడ్జెట్ ఫిల్మ్, మేబీ ఇట్ వోంట్ వర్క్ అవుట్. డెఫినెట్ గా ఇది చేయటం వల్ల థియేటర్స్ కి చాలా ఇబ్బంది కలుగుతుంది, థియేటర్ వాళ్ళు చాలా కోపంగా ఫీల్ అవుతున్నారు. అప్పుడు ఒక ఎలా థియేటర్స్ వాళ్ళకి ఎట్లా కోపంగా ఉండి, ఇలా చేయకూడదు, మేము మీతో ఉన్నాం కదా ఇన్ని రోజులు, ఇప్పుడు కష్టాల రోజుల్లో మమ్మల్ని వదిలేసి మీరు వెళ్ళిపోతున్నారు అన్నట్టు థియేటర్స్ అంటున్నారు. చిన్న నిర్మాతలు, కొంతమంది చిన్నవాళ్ళు, మేము మా సినిమాలు ఇండీ ఫిల్మ్స్, మా అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్స్ మేము షోస్ ఇవ్వమంటే మీరు అప్పుడు ఇవ్వలేదు కదా షోస్, మీరు మాకు థియేటర్లు ఇవ్వలేదు, మీరు ఎప్పుడు పెద్ద సినిమాలు టెంట్ పోల్ ఫిల్మ్స్ గురించి మీరు వెతుకుతున్నారు, ఇప్పుడు మాకు ఛాన్స్ వచ్చింది మేము వెళ్తాము, మాదేంటి తప్పని వాళ్ళు అంటున్నారు. సో ఇద్దరు బోత్ హ్యావ్ దేర్ పాయింట్ ఆఫ్ వ్యూస్, బోత్ కెన్ సే వాట్ దే హ్యావ్ టు సే. ఫైనలీ ఇది ఫ్రీ కంట్రీ, ఎవరిష్టం వాళ్ళది, ఏ సినిమా కావాలంటే ఎక్కడికైనా అమ్ముకోగలడు, ఏ థియేటర్ వాడు ఏ సినిమా కావాలంటే అతను అదే వేసుకుంటాడు, అతను కావాల్సిన సినిమాలే వేసుకుంటాడు, వాడికి నచ్చకపోతే వేసుకోరు. సో దేర్ ఇస్ నథింగ్, బట్ ఇండస్ట్రీ సుఖంగా ఉండాలంటే అందరూ కలిసి మెలిసి మాట్లాడుకొని ఏది చేస్తే మంచిదని మాట్లాడుకుంటే బెటరు. ఈ టైమ్స్ చాలా డిఫికల్ట్ టైమ్స్ అమ్మా, సో వి హావ్ టు బి అ లిటిల్ మోర్ క్యాల్క్యులేటెడ్ వెన్ వి టాక్ అండ్ వెన్ వి డూ థింగ్స్. అంటే వెంట వెంటనే సైడ్స్ తీసుకొని దాన్ని టెలివిజన్లో కానీ మీడియాలో కానీ దాన్ని ఓవర్ ఎగ్జాజరేట్ చేసేసి చేయకూడదు, బికాజ్ దీస్ ఆర్ వెరీ సెన్సిటివ్ టైమ్స్, వెరీ కన్ఫ్యూజింగ్, వెరీ స్కేరీ డేస్. ఇప్పుడు ఏ డైరెక్షన్లో వెళ్తుందో తెలియటం లేదు, రోజుకు ఒక రకంగా మారిపోతుంది, అండ్ ఈ జబ్బు ఎంత పెద్దది, ఎంత మంది చచ్చిపోతారు, ఎన్నాళ్ళు ఉంటుందో, టూ మెనీ థింగ్స్ ఆర్ నాట్ వెరీ క్లియర్. ఈ రోజుల్లో మనం వీటి గురించి వాడు తప్పు చేశాడా వీడు తప్పు చేశాడా, వాళ్ళని ఏళ్ళు ఎత్తి చూపటం వీళ్ళ ఏళ్ళు ఎత్తి చూపటం, దాన్ని కొంత మసాలా వేసి ఇంకొకరు రాసేసి, ఇవన్నీ ఇట్స్ నాట్ హెల్తీ ఫర్ ద ఇండస్ట్రీ. మనం చూడాల్సింది ఏంటి, ఈ ఇండస్ట్రీ మస్ట్ గెట్ బిగర్, మోర్ పీపుల్ మస్ట్ గెట్ వర్క్, మోర్ పీపుల్ మస్ట్ ఎర్న్ మోర్ మనీ, more theaters must come up, more OTTs must come up. అంటే మన ఎకానమీని, మన సైజ్ని దీన్ని ఎంత పెద్దది చేస్తే అంత మంచిది. దానికి ఏం పనికి వస్తుంది, ఈ టైమ్స్లో ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించాలి తప్ప, మనలో మాలో మాలో కానీ మాలో మా మేము మా డిస్కషన్స్లో వేరే వాళ్ళు వచ్చి గొడవలు రేపి ఇంకా అగ్రివేట్ చేయకూడదు, చేయకుండా ఉంటే అందరూ బాగుంటుంది అని నా పర్సనల్ ఫీలింగ్. సురేష్ బాబు గారు, ఇప్పుడు ఒకవేళ ఓటీటీలో కాకుండా థియేటర్లోనే రిలీజ్ చేసి, మాల్స్ కావచ్చు, థియేటర్స్ ఇవన్నీ ఓపెన్ అయిపోయిన తర్వాత కూడా ఇట్స్ ఒక డైసీగా ఉన్నటువంటి సిచ్యువేషన్, ఒకవేళ ఆడియన్స్ వస్తారా చూస్తారా లేదా అనేది. ఎందుకంటే ఇప్పుడు బస్సుల్ని కూడా రన్ చేస్తున్నప్పటికీ కూడా 30% ఆక్యుపెన్సీ రేషియో కూడా లేదు అన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. డెఫినెట్ గా సీ, డెఫినెట్లీ దేర్ ఇస్ అ ప్రాబ్లం. అంటే సినిమా థియేటర్ ఎగ్జిబిషన్ కి మన జీవితాల్లో ఈ కరోనా ఎన్ని మార్పులు తీసుకొస్తుందో మనకు తెలీదు. షార్ట్ రన్ లో ఎన్ని మార్పులు వస్తాయి, మీడియం రన్ లో ఎన్ని మార్పులు వస్తాయి, లాంగ్ రన్ లో ఎన్ని మార్పులు రాబోతాయి మనకు తెలియదు, అన్ని అజంప్షన్సే. ఇప్పుడు సో ఇప్పుడు ఇప్పుడు ఆ నిర్మాత అతనికి
సమ్ కైండ్ ఆఫ్ ఎగ్జిట్ ఉంది, ఓటీటీలో అమ్ముకున్నాడు, అమ్ముకొని ప్రాబ్లమ్ లేదు, జస్ట్ లీవ్ ఇట్ ఆఫ్ లైక్ దట్. లెట్ ద థియేటర్స్ నాట్ ఓవర్ రియాక్ట్ టు దట్, లెట్ ద ప్రొడ్యూసర్స్ నాట్ ఓవర్ రియాక్ట్ టు ఇట్, లెట్ ద మీడియా నాట్ మేక్ దట్ అన్ ఇష్యూ, లెట్ ఇట్ హ్యాపన్ బికాస్ దట్ వాజ్ హిజ్ పర్సనల్ ప్రాబ్లమ్, హీ హ్యాడ్ టు సెల్ ఇట్, లెట్ హిమ్ సెల్ ఇట్. ఇప్పుడు దానివల్ల ఓవర్ రియాక్ట్ అయిపోతే మళ్ళా మీరు సినిమాలు తీస్తే మీ అంత చూస్తామని వాళ్ళు, లేకపోతే మీరు మమ్మల్ని లాస్ట్ టైం ఇన్సల్ట్ చేశారు అందుకని మేము అసలు మీకేం అమ్మమని వీళ్ళు, ఇలాంటివన్నీ దే ఆర్ నాట్ గోయింగ్ టు బ్రింగ్ లాంగ్ టర్మ్ సొల్యూషన్స్. నేను అన్ని సెక్టర్స్ లో ఉన్నాను, నేను సినిమాలు తీస్తాను, నాకు థియేటర్స్ ఉన్నాయి, నేను ప్రొడక్షన్ లో ఉన్నాను, స్టూడియోలో ఉన్నాను, నాకు అందరూ సుఖంగా ఉండాలా, వర్కర్స్ కి ఎక్కువ మంది ఉద్యోగాలు, వర్కర్స్ లో ఎక్కువ మందికి పని రావాలా, మనం ఎక్కువ ఓటీటీలు తీయగలగాల, ఆ ఓటీటీలు ఇండియాలోనే కాదు ఇంటర్నేషనల్ గా కూడా ఇవి అవ్వాలా. సి అవర్ హోల్ డ్రీమ్ షుడ్ బి ఇండియా షుడ్ బికమ్ ద బిగ్గెస్ట్ మార్కెట్ ప్లేస్ ఫర్ సినిమా ఇన్ ద వరల్డ్. దేర్ సచ్ ఎ లార్జ్ కంట్రీ, దెర్ ఆర్ సో మెనీ స్టోరీస్ టు టెల్, వీ షుడ్ మేక్ ఫిల్మ్స్. ఇప్పుడు ఏదో మనీ హైస్ట్ ఇస్ అ స్పానిష్ సీరియల్ విచ్ హెస్ బికమ్ ఇంటర్నేషనల్, ఫౌదా ఇస్ అ ఇజ్రాయెలీ సీరియల్ విచ్ హెస్ బికమ్ ఇంటర్నేషనల్. వీ షుడ్ వెయిట్ దట్ వన్ ఆఫ్ ఆర్ సిరీస్ బికమ్స్ ఇంటర్నేషనల్ సిరీస్. మనం తీసే రామాయణాలు, మహాభారతాలు, హిరణ్యాలు అవి మనం తీసి అవి ఇంటర్నేషనల్ అయ్యి, దట్ దెన్ మోర్ పీపుల్ విల్ కమ్, దెల్ బి మోర్ జాబ్స్ ఫర్ ఆర్ పీపుల్, దెల్ బి మోర్ వర్క్, మోర్ వెల్త్ ఫర్ ఆర్ కంట్రీ. సో దట్స్ హౌ వీ షుడ్ లుక్ ఎట్ ఇట్ అండ్ నాట్ ట్రై టు డివైడ్ అమంగ్స్ట్ ఆర్ సెల్వ్స్ అండ్ మేక్ ఆర్ సెల్వ్స్ స్మాలర్. ఇప్పుడు ఇక సినిమాల్లో జనాలు రారండి థియేటర్స్ కి, ఇక థియేటర్స్ కష్టం, అందరు ముసుగులు వేసుకొని బతకాలా, ఇక థియేటర్స్ కి రారు అనుకుంటే అప్పుడు ఆ వ్యాపారం చచ్చిపోతుంది. ఇట్స్ అన్ఫార్చునేట్, ఒక కల్చర్ అయిపోతుంది, పీపుల్ విల్ లూజ్ అ బిగ్ కల్చర్. ఇంతకుముందు మనం డ్రామా పోగొట్టుకున్నాం, అలానే సినిమాని కూడా పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్, దెన్ వాట్స్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్? అలానే పెళ్లిళ్ళకి ఉండవు, పెద్ద పెళ్లిళ్ళు ఉండవు, ఇక అన్ని చిన్న పెళ్లిళ్ళే ఉంటాయి, ఇక మనం పార్క్ లోకి వెళ్ళలేము, ఇక మనం పిల్లల్ని స్కూల్కి పంపించలేము, ఇక మనం వి క్యాన్ బి డూయింగ్ ఎనీథింగ్. ఇప్పుడు సి ఇప్పుడు టైమ్ విల్ టెల్ అస్, ఇప్పుడు రేపు విమానాలు తెరుస్తారంటున్నారు, దే ఆర్ సేయింగ్ యూ కెన్ సిట్ అండ్ కమ్ ఇన్ అన్ ఎయిర్ క్రాఫ్ట్ ఫర్ 3 hours ఆర్ 2 hours ఫ్రమ్ ఢిల్లీ టు హైదరాబాద్, మధ్యలో కూడా ప్యాసింజర్ ఉండొచ్చు అని చెప్తున్నారు. ఇట్స్ నాట్ వయబుల్ ఫర్ దెమ్ టు హ్యావ్ పీపుల్ గ్యాప్ అని చెప్తున్నారు. ప్లేన్ లో కూర్చొని ఇక్కడికి రాగలిగినాడు, సినిమాకి ఎందుకు రాడు, వస్తాడుగా వాడికి. ఇప్పుడు నిజంగా రోజు డెత్ కేసులు పెరిగిపోతున్నాయి అనుకోండి, హీ వోంట్ కమ్. ఇఫ్ ద కేసెస్ ఆర్ స్లోలీ గోయింగ్ టు కమ్ డౌన్ అండ్ ఇట్ బికమ్స్ వెరీ నార్మల్, మామూలు ఫ్లూ లాగా అయిపోయింది అనుకోండి ఇది, దెన్ ఎవ్రీబడి విల్ ఫర్గెట్ ఇట్ అండ్ కమ్. అయితే ఇప్పుడు చిన్న సినిమాలు తీసే ప్రొడ్యూసర్లకి ఎక్కువ నష్టాలు అనేవి కనిపిస్తున్నాయి, ఒక తలకు మించిన భారంగా మారింది అనేది వినిపిస్తోంది, వాళ్ళని ఎలా కంపెన్సేట్ చేయొచ్చు అంటారు? ఎవరు ఎవరిని కాంపెన్సేట్ చేయలేరమ్మా. మంచి సినిమా తీసేవాడికి ఎగ్జిట్ ఉంటుంది. ఆ మంచి సినిమా అంటే ఏంటి? ప్రజలకు నచ్చితే అది మంచిది, ఫెస్టివల్స్ లో నచ్చితే అది మంచిది, ఓటీటీలో ఓటీటీ ఓనర్స్ అది కొనుక్కుంటే అది మంచిది. సి ఇట్ డిపెండ్స్ హూ ఇస్ ద పర్సన్ హూస్ కన్స్యూమింగ్ దట్ ఫిల్మ్. ఆ కన్స్యూమర్కి నచ్చితే అది మంచి సినిమా అవుతుంది. మనం తీసే సినిమా మనం ఏమి లేదు, చిన్న సినిమా తీసేది యూట్యూబ్లో వేసి అది మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ వ్యూస్ దానికి వచ్చేస్తే అక్కడ సంపాదించుకుంటాడు. సో ఇట్ ఈస్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ చిన్న పెద్ద, కష్టాలు పెద్ద నిర్మాతల దగ్గర నుంచి చిన్న నిర్మాతల దాకా అందరికీ చాలా కష్టాలు ఉన్నాయి. దేర్ ఇస్ ఎవరు ఎవరికి పట్టుకొని లాగలేము. మనకు అందరికి తెలిసి ఇది ఒక వ్యాపారం, ఈ వ్యాపారంలో ఎంతమంది భాగస్వాములు షేర్ చేసుకోగలిగితే అంత మంచిది. బట్ ఇఫ్ యు మేక్ అ ఫిల్మ్ విచ్ ఆడియన్స్ వాంట్స్ టు సీ, అది ఓటీటీ వాడు కొనుక్కోవచ్చు, సాటిలైట్ వాడు కొనుక్కోవచ్చు, రేపు సినిమా థియేటర్లో రిలీజ్ చేస్తే వాడు కూడా చూడవచ్చు. బట్ ఇఫ్ యువర్ ప్రోడక్ట్ ఇస్ నాట్ గుడ్, డోంట్ మేక్ దీస్ డిఫరెన్సెస్. చిన్న సినిమా వాళ్ళు ఏడుస్తున్నారు అవన్నీ, ద క్వశ్చన్ ఇస్ మంచి సినిమా అది పెద్దదవ్వచ్చు చిన్నదవ్వచ్చు, పీపుల్ విల్ వ్యూ ఇట్ ఇన్ ఎనీ ప్లాట్ఫామ్. A film which is not interesting for people to view, they won't watch it. ఇప్పుడు చాలా ఆర్ట్ సినిమాలు ఉంటాయి అమ్మా, చాలా బాగుంటాయి, బాగా తీస్తారు, బట్ పీపుల్ డోంట్ కేర్ మచ్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. సో అవి చూడం మనం, డబ్బులు ఇచ్చి చూడం. ఇప్పుడు ఆర్ట్ ఫిల్మ్ ఫెస్టివల్స్ కూడా ఓటీటీలో కూడా ఇయర్ అలాంటి సినిమాలు మనకి పెద్దగా, బికాస్ వాట్ ఎవర్ పబ్లిక్ వాంట్స్ టు కన్స్యూమ్ ఫర్ మాస్ పాపులారిటీ ఆ సినిమాలే నడుస్తున్నాయి మనకి. ఇప్పుడు ఇస్ అవెంజర్స్ ఎ గుడ్ ఫిల్మ్? That's a film that people like to watch. Maybe there's a art film which is much better than Avengers as a film. But that's not what people want to watch. So that's how it keeps going. So there's every time when people talk about this as if somebody is... Nobody is set aside. Manaku andarki telusu manam chese vyaparamlo jananiki nachedi chesthe we will find some monetary compensation. Or if you make it a very artistic or a critical film, then you will get critical and artistic acclaim.
whom are you going to give your product? Are you clear about that? At the same time, మనం ఇప్పుడు రిలీజ్ అయిన సినిమాల్ని ఓటీ అంటే రిలీజ్ కి రెడీగా ఉన్న వాటిని ఓటీటీలో రిలీజ్ చేయాలా ఏం చేయాలి అని మాట్లాడుకుంటున్నప్పుడు ఆల్రెడీ షెడ్యూల్ అయినటువంటి కొన్ని స్క్రిప్ట్లు ఉన్నాయి, వాటిని షూటింగ్లకు వెళ్ళాలి అనుకుంటున్న సినిమాల గురించి. ఈ రోజు మీరు తలసాని శ్రీనివాస్ యాదవ్ కలిసారు, ఆల్రెడీ ఏపీ గవర్నమెంట్ ఏమో కొన్ని షూటింగ్లని స్టార్ట్ చేసుకోవచ్చు అని అనౌన్స్ చేసింది. మరి ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఏం చేయాలనుకుంటుంది? పోస్ట్ ప్రొడక్షన్ మమ్మల్ని వెంటనే చేసుకునేటట్టు ఇవ్వండి, అక్కడ చాలా తక్కువ మంది ఉంటారు, సో వీ విల్ సీ హౌ ఇట్ గోస్. ఆ తర్వాత షూటింగ్లు మొదలు పెడతాం. చిన్న షూటింగ్లు కొంచెం పనులుండి ఓటీటీలో అమ్ముకునే వాళ్ళు లేకపోతే ఫినిష్ చేసుకునే వాళ్ళు వాళ్ళు ఫినిష్ చేసుకుంటారు ఫస్ట్, తర్వాత. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి సో ఈజీ అమ్మ. మాకు ఎంత కోరికున్నా ఇప్పుడు నేను రోడ్లో ఒక షూటింగ్ పెడితే వెనకాల జనాలందరూ మాస్క్లు వేసుకు తిరుగుతున్నారు, ఇదేం సినిమా లాగా ఉంటుంది. It looks like another world. It's not going to be so easy. Exactly. So it's a different kind of world. We have to get used to it. So rape, alane, everything is going to be changing. Now, I can't afford my actors to get sick. Or can I afford my actors to get sick or my director to get sick? What is my disciplinary pattern? How much will I, enta strict undagalam? As a society, are we strict? We are not so disciplined as we should be. అంటే వి డోంట్ కేర్ సో మచ్, వీఆర్ నాట్ సో బాదర్డ్. దాని వల్ల కేసులు తగ్గిపోయినాయి అనుకోండి, ఇంకా బ్యాడ్ హ్యాబిట్స్ వస్తాయి. కేసులు పెరుగుతున్నాయి అనుకోండి, ఇంకా భయంతో చేస్తాం. జస్ట్ లైక్ ఎ స్కూల్ చిల్డ్రన్, మనం అందరం పిల్లలాగానే కదా, మనకి రూల్లో ఉండడం కదా. సో మరి షూటింగ్ స్టార్ట్ అవడం అనేది ఎలా ఉంటుంది అనుకోవచ్చు మనం? ఎప్పటి నుంచి ఇట్ బి వెరీ కాషియస్లీ వి హావ్ టు గో అహెడ్ అండ్ స్టార్ట్ వర్క్, బికాజ్ నెసెసరీయో అన్నెసెసరీయో పెద్ద భయంలో మనం ఉండిపోయాం. 60 రోజులు నువ్వు బయటకు వెళ్ళకూడదు, బయటకు వెళ్తే పోలీసులు కొడతారు నిన్ను, నీ ఆరోగ్యానికి మంచిది కాదు, నీకు జబ్బు వచ్చేస్తుంది, నువ్వు చచ్చిపోతావు, నీకు అదైపోతుంది ఇదైపోతుంది అనే భయాల్లో నుంచి మీరు ఇప్పుడు బయటకు వెళ్ళొచ్చు, మీకు ఏం ప్రాబ్లం లేదు, మీకు వెళ్ళినా కూడా మీరు సర్దుకోవచ్చు అనేది యాటిట్యూడ్కి వచ్చాం. మనుషులు వస్తున్నారా పనికి, భయపడుతున్నారు, ఇంట్లో వాళ్ళు ఎక్కడికరా వెళ్ళేది, ఎప్పుడే ఎందుకు, నెమ్మదికి పోదాం అని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. సో ఇట్స్ నాట్ అ వెరీ ఈజీ థింగ్. వి ఫాలన్ ఇన్ టు అవర్ ఓన్ ట్రాప్ దట్ వీ సెట్అప్ ఫర్ అవర్ సెల్ఫ్స్. మనకి తెలియలేదనుకో, అసలు ఇంత ముందు అసలు కోవిడే లేదు, ఉన్నా కూడా లేదని బతికాం అనుకోండి, ఓహో రోజు చచ్చిపోతున్నారా పర్వాలేదు మనం చావలేమని పనుకుని తిరుగుతూ ఉండేవాళ్ళం. ఇప్పుడు తెలిసిన తర్వాత ఇట్స్ బికమింగ్ అ బిగర్ ప్రాబ్లమ్ నౌ. యు డోంట్ నో హౌ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్. దగ్గుబాటి సురేష్ బాబు ఒక ప్రొడ్యూసర్ గా ఉన్నారు, ఒక ఫాదర్ గా తెలుసు, సినిమాలు తీసారు, ఇవన్నీ తెలుసు, ఒక ప్రమోషన్ నాక ఫాదర్ ఇన్ లాగా కూడా కాబోతున్నారు. ఎలా ఉంది పెళ్లి ఎప్పుడు అని? మై డాటర్ వాస్ ఆల్రెడీ మ్యారీడ్, సో ఐ యామ్ ఆల్రెడీ ఏ ఫాదర్ ఇన్ లా. నో, ఒక కోడల్ రాబోతుంది, నా కోడలు వస్తుంది. ఐ యామ్ వెరీ వెరీ హ్యాపీ దట్ మై సన్ మేడ్ దిస్ డిసిషన్, సో ఇట్స్ వెరీ వెరీ హ్యాపీ. ఈ కోవిడ్ టైమ్స్ లో వన్ గుడ్ పీస్ ఆఫ్ న్యూస్ ఫర్ us. యా, ఒక బ్యాడ్ టైమ్స్ లో బ్యాడ్ డేస్ లో ఒక గుడ్ థింగ్ ఇస్ హ్యాపెనింగ్. మంచి మంచి జరిగింది. ఐ జస్ట్ విష్ దట్ ఎవరీబడీ బ్లెస్సెస్ ద కపుల్ అండ్ దే హావ్ అ వెరీ హ్యాపీ అండ్ హెల్తీ లైఫ్. ఎప్పుడు ఉండబోతోంది మ్యారేజ్ అనేది? నథింగ్ ఇస్ ఫిక్స్డ్. నెక్స్ట్ వీక్ లో విల్ ఫిక్స్ అప్ ఎవ్రీథింగ్. థాంక్యూ సో మచ్ సార్. థాంక్యూ సో మచ్.